హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇదిగో ఇక్కడ సీత, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అంతలో అటువైపు నుంచి మున్ని వస్తూ ఉంటుంది. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అయ్యయ్యో, తెల్లవారిపోయింది. ఈ రోజు చిన్ని నేను పొలంలో ఉన్న చెరువులోకి వెళ్లి స్నానం చేద్దాం అనుకున్నాం. చిన్ని నిద్ర లేచిందో లేదో త్వరగా వెళ్ళాలి. అలా మున్ని నడుచుకుంటూ చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ చిన్ని మాత్రం అక్కడ నిద్రపోతూ ఉంటుంది. చిన్నీని నిద్ర లేపడానికి మున్ని వెళ్తుంది. ఈ చిన్ని ఇంకా నిద్ర లేవలేదే, ఎప్పుడు ఇంతే. చిన్ని చిన్ని ఏ చిన్ని లే, త్వరగా నిద్ర లే చిన్ని లే. ఏంటి మున్ని, ఇంత ఉదయాన్నే నిద్ర లేపుతున్నావు, ఏమైంది చెప్పు. అయ్యో పిచ్చి చిన్ని, మర్చిపోయావా ఏంటి? నిన్న నువ్వే కదా చెప్పావు రేపు ఉదయాన్నే పొలంలో ఉన్న చెరువులకు వెళ్ళి స్నానం చేద్దామని. మర్చిపోయావా ఏంటి? అయ్యయ్యో మర్చిపోయాను మున్ని, ఆగాగు, ఇప్పుడే వెళ్దాం. పద త్వరగా వెళ్దాం, మళ్ళీ మమ్మీ నిద్రలేస్తారు. స్లోగా రా చిన్ని, మళ్ళీ సీత ఆంటీ లేచారంటే మనల్ని వెళ్ళనివ్వరు. అలా చిన్ని మున్ని ఇద్దరు కలిసి స్నానం చేయడానికి పొలానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సీత నిద్రపోతున్నట్టుగా యాక్ట్ చేసి చిన్ని వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటుంది. వెంటనే సీత నిద్రలేస్తుంది. ఓహో, ఇదా సంగతి. నాకు చెప్పకుండా ఈ పిల్లలు ఎంత ప్లాన్ చేశారు. చెరువుకు వెళ్ళి స్నానం చేద్దామనుకుంటున్నారా? చిన్ని చిన్ని ఆగండి. అయ్యయ్యో ఇదేంటి, మమ్మీ అప్పుడే నిద్ర లేచినట్టున్నారు, ఇప్పుడేలా మొన్ని మనం వెళ్ళేది. మమ్మీ చెప్పండి. ఎక్కడికి చిన్ని, ఇంత ఉదయాన్నే వెళ్తున్నారు, అది కూడా నాకు చెప్పకుండా. అది అది సీత ఆంటీ, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం, మీరు నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని మీకు చెప్పలేదు. అలాగా, అయినా మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను, నాకు అంతా తెలిసిపోయింది. మీరు స్నానం చేయడానికి పొలంలో ఉన్న చెరువుకు వెళ్తున్నారు కదా. అయ్యయ్యో మమ్మీ, సారీ మమ్మీ, మీకు చెప్తే మీరు వెళ్ళనివ్వరని అబద్ధం చెప్పాను. సారీ మమ్మీ, మమ్మల్ని వెళ్ళనివ్వండి, చెరువులో స్నానం చేస్తే భలే మజా వస్తుంది. కానీ మీరిద్దరు చిన్నపిల్లలు, అలా వెళ్ళడం కరెక్ట్ కాదు, వద్దు, మీరు వెళ్ళకండి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ సీత ఆంటీ, ప్లీజ్ ఒప్పుకోండి. అలా చిన్ని మున్ని ఇద్దరు సీతని అడుగుతూ ఉంటారు. అంతలో సీత వాళ్ళకి ఎవరో అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కోపడండి కోపడండి, ఎవరైనా నన్ను కోపడండి. అయ్యో ఈ పెద్ద పుచ్చకాయ నా వెనక వస్తుంది, కోపడండి కోపడండి. ఇదేంటి, చింటూ గొంతులా ఉందే, ఎక్కడి నుంచి అరుస్తున్నాడు ఈ చింటూ? ఇక్కడ చింటూ వెనక ఒక పెద్ద పుచ్చకాయ దొర్లుకుంటూ వస్తుంది. అది సీత వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ పుచ్చకాయను ఆపండి, అరే దీని కింద పడితే నా పని అయిపోయినట్టే, నన్ను కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. అలా పెద్ద పుచ్చకాయ చింటూ వెనకే దొర్లుకుంటూ వస్తుంది. చింటూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. ఆ పుచ్చకాయ వచ్చి సీత వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అది వదిలిపెట్టి చింటూ అక్కడి నుంచి పారిపోతాడు. అరే ఎంత పెద్ద పుచ్చకాయ, ఈ చింటూ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఇంత పెద్ద పుచ్చకాయని ఎప్పుడు చూడలేదు. అరే వా, ఎంత పెద్ద పుచ్చకాయ, దీని కింద పడితే చింటూ అయిపోయేవాడు. ఆ పుచ్చకాయని చూడగానే సీతకు ఒక మంచి ఐడియా వస్తుంది. అరే వా, ఈ పుచ్చకాయని చూస్తే నాకు మంచి ఐడియా వచ్చింది, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళి వస్తాను. అలా సీత వంటగదిలోకి వెళ్తుంది. చిన్ని మున్ని ఇద్దరు అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు. మమ్మీ స్నానానికి వెళ్ళనివ్వకుండా ఈ పుచ్చకాయతో ఏం చేస్తారో ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనల్ని చెరువు దగ్గరికి పంపించవచ్చు కదా. వచ్చేసా వచ్చేసా, నేను వచ్చేసాను చూడండి. ఇదిగో ఈ పెద్ద కత్తి కూడా తీసుకొచ్చాను చూడండి. ఇప్పుడు ఈ పెద్ద కత్తితో ఈ పుచ్చకాయని ఇలా ఇలా, అరే
ఈ పుచ్చకాయ చాలా గట్టిగా ఉంది, ఎంత కట్ చేసినా కానీ కట్ అవ్వడం లేదు. ఆ, ఇంకా బలం వాడతాను, ఇంకా గట్టిగా. ఆ ఆ, అయ్యింది, కట్ అయిపోయింది. అరే వావ్, ఎంత ఎర్రగా ఉంది ఈ పుచ్చకాయ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్ని మొన్ని రండి, పుచ్చకాయ తిందురు కాని, రండి రండి. ఎంత టేస్టీగా ఉందో కదా ఈ పుచ్చకాయ. చూడు చూడు ఎంత ఎర్రగా ఉంది పుచ్చకాయ, నేను ఇప్పటి వరకు ఇంత ఎర్రగా ఉన్న కాయనే చూడలేదు. అవును అవును మొన్ని, భలే టేస్టీగా కూడా ఉంది. తిను తిను, త్వరగా తిను. చిన్ని మొన్ని త్వరగా తినండి, ఈ పుచ్చకాయ త్వరగా ఖాళీ చేయాలి, సరేనా? అలా సీత పెద్ద స్పూన్ తీసుకుని వచ్చి పుచ్చకాయ లోపల ఉన్న గుజ్జుని మొత్తం తీసేస్తూ ఉంటుంది. అమ్మయ్యా, పుచ్చకాయ మొత్తం ఖాళీ అయిపోయింది. దీన్ని చూసారా, ఇప్పుడు ఇది తొట్టిలాగా ఉంది, గమనించారా? కానీ మమ్మీ, ఈ పుచ్చకాయతో ఏం చేస్తారు? దీన్ని ఎందుకు ఇలా తొట్టిలా చేశారు మీరు? చెప్తాను. ఇప్పుడు ఇదే మీరు స్నానం చేసే తొట్టె. మీరు ఎలా అయితే చెరువులో స్నానం చేయాలనుకున్నారో అలాగే నేను మీకోసం ఈ తొట్టెని తయారు చేశాను. మీరు ఇంట్లోనే ఉండి చక్కగా స్నానం చేయొచ్చు. కానీ మమ్మీ, దీంట్లో నీళ్లు లేవు కదా, ఎలా స్నానం చేయాలి? ఆగండి, నేనిప్పుడే వెళ్ళి బకెట్తో నీళ్లు తీసుకుని వస్తాను. అలా సీత బకెట్తో నీళ్లు తీసుకుని వచ్చి పుచ్చకాయ నిండా నింపుతూ ఉంటుంది. చిన్ని చూసారా, ఇప్పుడు ఈ పుచ్చకాయ మొత్తం నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు, చిన్ని నువ్వు కూడా వెళ్ళు, మున్ని వెళ్ళు. చిన్ని మున్ని ఇద్దరు కలిసి ఒక్కసారిగా పుచ్చకాయలోకి దూకుతారు. వావ్ మమ్మీ, భలే 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 మజా వచ్చింది. మొన్ని చూడు. చిన్ని, భలే సరదాగా ఉంది. స్విమ్మింగ్ పూల్ మన చెరువు కన్నా చాలా బాగుంది, కానీ ఇది పుచ్చకాయ స్విమ్మింగ్ పూల్. మనం ఒకవేళ పొలంలోకి వెళ్ళున్నా కూడా ఇంత మజా వచ్చిండది కాదు. పొలంలో కన్నా ఈ పుచ్చకాయ తొట్టిలోనే చాలా బాగుంది కదా. అవును మొన్ని, భలే మజా ఉంది. సూపర్ సూపర్ మమ్మీ, ఈ చింటూ పుచ్చకాయ మనకి భలే యూజ్ అయింది. పాపం చింటూ కూడా వస్తే బాగుండు. ఇలా చిన్ని మున్ని సరదాగా పూల్లో ఆడుకోవడం సీత చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. మమ్మీ మమ్మీ, చింటూ వాళ్ళు కూడా వస్తే బాగుండు, భలే మజాగా ఆడుకునే వాళ్ళం కదా. చిన్ని, నేను ఇప్పుడే చింటూకి ఫోన్ చేసి చెప్పాను, చింటూ కూడా మీతో పాటే ఆడుకోవడానికి వస్తున్నాడు. ఇక అప్పుడే చింటూ కూడా చిన్ని వాళ్ళతో కలిసి తొట్టెలో ఆడుకోవడం కోసం వస్తాడు. ఓ వచ్చేసా వచ్చేసా, నేను కూడా వచ్చేసా, హే హే, ఓ హరి స్విమ్మింగ్, భలే భలే మజా. అలా పిల్లలందరూ ఆ పుచ్చకాయ స్విమ్మింగ్ పూల్లో చక్కగా ఆడుకుంటూ స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.